ప్రకాశం జిల్లా సీమకుర్తిలో సాగర్ కాలువలో ఇంటర్ విద్యార్థి అవ్వారు వెంకటేష్ గలంతయ్యాడు. రెండో విద్యార్థి హరి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈత నేర్చుకునే ఉద్దేశంతో కేవీ పాలెం వైపు ఉన్న సాగర్ కాలువ వద్దకు వచ్చారు. కాలువలో నడుచుకుంటూ వెళ్లే క్రమంలో రామతీర్థం నుంచి వేగంగా వస్తున్న నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. ఎస్ఐ రజియా సుల్తానా బేగం తన సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వాడి పేరు వెంకటేశ్వర, నా పేరు హరి. ఫస్ట్ స్టార్ట్ దిగాం ఇద్దరం. ఆ నుంచి దాకా వచ్చాడు గోడ ఉంటే ఎక్కి మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ రెండోసారి ఆడికి వచ్చేసరికి జారింది, ఇద్దరం పడ్డాం. అందరికి తీరా దిప్పి ఆ చెట్లలో వేసింది. నేను చెట్లకి పట్టుకొని వెంచి ఇంకా నడిచా వాడు రాలేదు. కానీ వెళ్ళి బట్టలు వేసుకొని అడిగి వెళ్ళి వాళ్ళని వేరే వాళ్ళు కనపడితే వాళ్ళని పిలుచుకొని వచ్చాను. ఇంకా వేరే అన్నయ్య ఉంటే అడిగి వెళ్ళి పిలుచుకోవాలి. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం కాలేజ్? ఎంఎస్ అబ్ జూనియర్ కాలేజ్. కాలేజ్ లేదు.